అందరికి నమస్కారం. నేను మీ కృష్ణ చైతన్య. సో విట్టలవాడి అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో త్వరలో మన ముందుకు రాబోతున్నారు. సో అది ఒక రియల్ స్టోరీ అని విన్నాను. మరి విట్టలవాడి మనం ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అండ్ అలాగే బోల్డ్గా కూడా కనిపిస్తుంది. సో ఇందులో ఏం జరిగింది, అసలు విట్టలవాడి స్టోరీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఇలా నాకున్న డౌట్స్ని మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు అందులో యాక్ట్రెస్ నా హీరో రోహిత్ గారు. మరి తను అడిగి తెలుసుకుందాం. హియర్ వి గో. హలో, గుడ్ మార్నింగ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? సూపర్ ఫ్యాంటాస్టిక్. సో విట్టలవాడి ఫస్ట్, దీనికి ప్రాణం ఎక్కడ పోసారు, ఎలా జరిగింది? యాక్చువల్లీ ఇది ఒక రియల్ కాన్సెప్ట్ అండి. విట్టలవాడి అనేది నారాయణగూడ ఇంకా హిమాయత్ నగర్ మధ్యలో ఒక ఏరియా అది. సో అది ముందు పాత రోజుల్లో దే యూజ్ టు కాల్ ఇట్ యాజ్ అ ప్రేమ్ నగర్. ఓకే. అంటే చాలా లవ్ స్టోరీస్ జరుగుతుండే అక్కడ. సో అందులో నుంచి ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్, అంటే మా ప్రొడ్యూసర్ గారి ఇంటర్ కాలేజ్ టైంలో ఒక రియల్ ఇన్సిడెంట్ అయింది. దాని ద్వారా స్టోరీ పిక్ చేసుకొని ఈ విట్టలవాడి అనే మూవీ తీయబడింది. ఆయన చూసిన స్టోరీ, అంటే ఆయన సర్కిల్లో అయిన స్టోరీ ఇది యాక్చువల్లీ. సో ఆయన అది కూడా మా డైరెక్టర్ నాగేంద్ర గారికి శ్మశానంలో చెప్పిండు ఆ కాన్సెప్ట్ అసలు అయింది అనేది. అంటే అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయిండే, అంటే ఒక క్లోజ్ రిలేటివ్ వాళ్ళు ఎవరో చనిపోతే, అయితే డైరెక్టర్ గారు కూడా అటెండ్ అయినారు ఆ ఫ్యూనరల్. అయితే ఆ ప్రొడ్యూసర్కి, మా ప్రొడ్యూసర్ గారికి అప్పుడు ఈ థాట్ అండ్ కాన్సెప్ట్ వచ్చింది, ఇట్లా అరే ఈ ఇన్సిడెంట్ అయింది బయ్ అప్పుడు నా కాలేజ్ టైంలో, ఏమంటావు ఎట్లుంటుంది చేస్తే అనేది అని. అప్పుడు ఆయన నాగేందర్ గారు చెప్తే, సార్ చాలా బాగుంది, వర్కౌట్ అవుతుంది, వీ షుడ్ గో ఫర్ ఇట్ అని అప్పుడు అనుకున్నది. శ్మశానం కలిపింది ఇద్దరు. ఓకే, అలా ఈ స్టోరీకి ప్రాణం పోయడం జరిగింది. కానీ ఇందులో మనకి ట్రైలర్లో అంటే ఆ లవ్ స్టోరీ మనకి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అండ్ బోల్డ్గా కూడా కనిపిస్తుంది. సో ఏంటి ఆ ఎలిమెంట్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఆ ఎలిమెంట్ పర్టికులర్లీ పెట్టాలని రీజన్ ఏం లేదు, బట్ ఆ టైంలో మరీ ఇంత పబ్లిక్లీ ఓపెన్లీ కిస్సింగ్ అనేది లేకుండే. బట్ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం మేము అది అట్లా జస్ట్ ఫర్ వట్ డు వి కాల్ ఇట్ సస్పెన్స్, నాట్ ఈవెన్ సస్పెన్స్, దాని ఏమంటారు కొంచెం ఎంతూజియాజం క్రియేట్ చేద్దామని బస్ క్రౌడ్ని. ఓకే, అండ్ ఆ లాస్ట్ షార్ట్ అండి మెయిన్, ఆ ట్రైలర్లో లాస్ట్ షార్ట్ ఒకటి ఉంటుంది అమ్మాయిని అలా ఎత్తుకొని వచ్చేది, ఏంటి అది? మీరు అంటే ఇలాంటి ఏదైనా ఒక కొత్త ఎలిమెంట్, ఇప్పుడు కొన్ని కొన్ని లవ్ స్టోరీస్ మనకి ప్యూర్లీ వర్కౌట్ అవుతాయి కదా, అలా పెట్టిందా లేకపోతే అది ఎలా? నువ్వు యాక్చువల్లీ అది ఒక సాంగ్, పర్టికులర్లీ మేము గోవాలో షూట్ చేసినాం. సో దానికి ఒక షార్ట్ వి జస్ట్ టుక్ ఇట్ అనమాట, దట్ ఈస్ నాట్ ఇన్ ద మూవీ. అంటే ఉన్నా కూడా దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్రాక్షన్ ఆఫ్ 2-3 seconds. మొత్తం పర్టిక్యులర్లీ ఒక 10-15 seconds నేను ఆమెను ఎత్తుకొని రావడం అది లేదు మొత్తం. అది ఒక అంటే ఏదో గోవా పోయినాం కదా ఒక చిన్న షార్ట్ తీసేసుకుందాం కదా అని. అదే అంటున్నాను, ఇది డైరెక్టర్ గారి ఇంటెన్షనా లేకపోతే మీరు మధ్యలేదన్నా? లేదు లేదు, పెడదాం, ఇలాంటి ఎలిమెంట్ పెడితే బాగుంటుందండి అన్నారు. ఇది మొత్తం ద క్రెడిట్ గోస్ టు కొరియోగ్రాఫర్ అండి, ఆయనకు ఆ పర్టిక్యులర్ షార్ట్ కావాల్సిండే. ఎందుకంటే అది బేసికలీ సన్సెట్ సీన్ ఉండే. సో సీల్ అవుట్ షార్ట్ కూడా రాలేదు దానికి, అయితే ఇట్లానే నార్మల్ టేక్ తీసుకున్నాం దానికి. ఓకే, అంటే ఇది ఇలా కొన్ని కొన్ని ఉంటాయి, ఇలాంటి సీన్స్ ఉంటాయి అని చెప్పి స్టోరీ చెప్పేటప్పుడు మీకు నగేంద్ర గారు చెప్పారా లేకపోతే ఆ తర్వాత? ఆబ్వియస్లీ ఐ వాజ్ అవేర్ ఆఫ్ ఇట్ అండి, నాకు ఇట్లా ఇన్స్టెంట్ అని ఏం చెప్పలేదు. ఇట్లా నువ్వు ఇది ఇప్పుడు సడన్లీ ఇది చేయాలి, ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి అన్నిటికీ, ఫస్ట్ డే ప్రిపేర్. అండ్ నాట్ ఈవెన్ మీ హీరోయిన్కి కూడా, యాక్ట్రెస్కి కూడా సేమ్ అదే చెప్పి దే మేడ్ హర్ ఓకే ఫర్ ఇట్. కానీ యాక్ట్రెస్ చాలా కష్టం కదా, అంటే వాళ్ళకంటే కొన్ని లిమిటేషన్స్తో చెప్పడమో లేకపోతే లిప్ లాక్స్ చేయమనో లేకపోతే ఇలాంటి మరీ ప్యూర్లీ ఇలా చేయమని చెప్పేసి కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. సో అలా మీరు వెతికారా హీరోయిన్స్ని, ఎవరు యాక్ట్ అవుతారు, వీళ్ళు అవుతారా వీళ్ళు అవుతారు? యాక్చువల్లీ హీరోయిన్ సెలెక్షన్ అనేది నాకు అంటే దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, ఇంకా ప్రొడ్యూసర్ గారు, వాళ్ళు ముగ్గురు పర్టికులర్లీ వారు ముంబై వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వచ్చారు హీరోయిన్ని. నాకు ముందు పరిచయం లేదు హీరోయిన్, ఎప్పుడు కూడా సెట్లో చూడడం. ఫస్ట్ డే ఆన్ ది షూట్ ఒకరోజు, అదే ఫస్ట్ డే రోజే కలిసాం ఆమె సెట్లో అంతే, ఇంకా ముందు పరిచయం ఎప్పుడు లేదు. ఫస్ట్ అసలు ఏం మాట్లాడుకుంటే సెట్లలో చూడగానే హాయ్ హాయ్. దాని తర్వాత అంటే స్టార్టింగే మాకు అట్లాంటి బోల్డ్ సీన్స్ ఏం లేకుండే. ఇట్ వాజ్ లైక్ కాలేజ్ గోయింగ్, నేను ఐఎమ్ ప్లేయింగ్ అ మెకానిక్ ఇన్ దిస్
షీఈ్ అ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్. ఇంకా అట్రాక్షన్ అది అట్లా అట్లా డెవలప్, అది లుక్స్ 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 త్రూ స్టార్ట్ అయింది. సో అట్లా ఎక్కువ కాన్వర్జేషన్ అనేది ఏం లేకుండే వి మేడ్ ఈచ్ అదర్ కంఫర్టబుల్ ఫర్ ద రోల్ అట్లా. ఓకే, ఒక ఒక పాయింట్ ఉంటుంది స్టోరీ మొత్తంలో, ఈ సినిమా చేస్తే నాకు నెక్స్ట్ ఇది బెస్ట్ ఫిలిం అవుతుంది అని మీకు నగేంద్ర గారు చెప్పినప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర అట్రాక్ట్ అవుతాం, స్టోరీకి అట్రాక్ట్ అయితేనే అది ప్రొసీడ్ అవుతాం ముందుకి. సో అలా మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన థింగ్ అండ్ ఎలిమెంట్ ఏంటి? సాక్రిఫైస్ అండి. ఈ మూవీలో దిస్ ఇస్ టోటల్లీ బేస్డ్ ఆన్ సాక్రిఫైస్. మీకు ఎంతైతే బోల్డ్ సీన్స్, ఫైట్స్, అంటే షర్ట్లెస్ డాన్స్ ఇవి ఎట్లా ఎంతైతే ఉన్నాయో ఇవి ఉట్టి అవుటర్ పార్ట్. అంటే ఇది దిస్ ఇస్ నాట్ ద కంప్లీట్ ఎలిమెంట్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు షో. వీ హెడ్ ద సబ్జెక్ట్ ఇన్ సైడ్. వన్స్ యూ గో టు ద థియేటర్ ఓన్లీ యుల్ నో వాట్ ఈస్ ఇన్ ద మూవీ. మ్యూజిక్ గురించి దీనికి ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా తీసుకున్నారా? రోషన్ గారు చూసారు మ్యూజిక్, ఏమైనా స్పెషల్ ఎలిమెంట్స్ అంటే ఇలా ఉండాలి లేకపోతే ఇలా చేయాలి మీరు అనుకున్న అవుట్పుట్ ఇచ్చారా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అమేజింగ్ అండి. గూస్ బంప్స్ అంటే ఆ ఫైట్స్కి అతను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ టూ గుడ్. అండ్ ఇంకా మ్యూజిక్ పరంగా వస్తే మీరు విన్నారు, సాంగ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు ఆయన. ఇంకా ఆబ్వియస్లీ కోటి గారు అబ్బాయి అంటే నో డౌట్ ఈ గేవ్ ఇస్ బెస్ట్. ఫుల్ సాటిస్ఫైడ్ 100%. అండ్ నగేంద్ర గారు అంటే శ్మశానంలో పుట్టిన ఒక సినిమా రన్నింగ్ త్రూ ఇది. సో నగేంద్ర గారు మరి ఏంటి అంటే ఫస్ట్ ఇలా చేస్తున్నప్పుడు ఇలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు ఎలా మిమ్మల్ని కంఫర్టబుల్గా మార్చారు? నాగేంద్ర సార్తో నేను 2 మంత్స్ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందు నుంచే ట్రావెల్ అయ్యానండి నేను. సో నాకు ఆయనతో సిగ్గుపడటం లాంటివి ఏం లేదు. ఆయన ఏం చేయమన్నా నేను చేసేస్తుండే సెట్ పైన. ఆయన కొంచెం మాడిఫికేషన్స్ ఇస్తుండే, యో ఇక్కడ పాజ్, ఇక్కడ హై, అట్లా మాడ్యులేషన్స్లో ఎక్కువ టేక్స్ కూడా కాకపోతుండే. ఎందుకంటే ముందే ట్రావెల్ అయినాం కదా, సడన్గా వీ నెవర్ మెట్ ఆన్ ద సెట్. ఆఫీస్ నుంచి ఇట్లా నన్ను స్టోరీ మొత్తం స్క్రిప్ట్ రాసేటప్పుడే కూర్చోబెట్టారు నన్ను. కూర్చోబెట్టి ఇట్లా 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 స్టోరీ రన్ అవుతుంటుంది, అకార్డింగ్ టు ద స్టోరీ యూ నీడ్ టు యాక్ట్ అనేది ముందే ప్రిపేర్డ్ ఉండే దీనికోసం. ఓకే, అండ్ ఇందులో పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా పెట్టారు కదా, అంటే బడ్జెట్ దగ్గర ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా లేకపోతే అవ్వకుండా? లేదండి, ఎక్కడ బడ్జెట్ అనేది ముందు వెనకాల ఏం కాలేదు. ఏం ఎక్కడ కూడా ఆగకుండా కంప్లీట్ షెడ్యూల్ పూర్తి చేసామండి. ఎక్కడ కూడా మేము హెజిటేట్ కాలేదు, అంటే మనీ కోసం కానీ ఆర్టిస్ట్ డేట్స్ కోసం కానీ. ఎందుకంటే ఫస్ట్ డే వెన్ వాళ్ళని సైన్ చేసుకున్నప్పుడే వాళ్ళకు కూడా క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ డేట్స్ కానీ అన్నీ అలాట్ చేసినట్టు అన్నీ అకార్డింగ్ టు ద టైమే అయిపోయినాయి. ఎక్కడ ఆగాల్సిన అవసరం లేకుండే మాకు అనుకున్నది అనుకున్న టైంలోనే జరిగిపోయింది మొత్తం. ఓకే, సో మొత్తానికి ఈ సినిమాకి అన్నీ అలా కలిసి వచ్చాయి కానీ కష్టకాలం కూడా. అసలు ఈ మూవీ మార్చ్ 20, 2020లోనే రిలీజ్ అవుతుండే, బట్ కరోనా వల్ల 22 నుంచి లాక్డౌన్. ఇక ఏది జరిగినా మన మంచి కోసమే జరిగింది అనుకోవాలి. ఎందుకంటే అప్పుడు రిలీజ్ అయి ఉంటే సిర్ఫ్ 1 డేనే ఉంటుండే థియేటర్లు. బట్ వీ గాట్ అ ఛాన్స్ టు మళ్ళా రిలీజ్ చేయండి, నాట్ రీ రిలీజ్, ఇప్పుడే రిలీజ్ అవుతుంది కాబట్టి. ఓటీటీ అనేది ఎప్పుడు థాటే లేకుండే స్టార్టింగ్ నుంచే మూవీ థియేటర్స్లోకి వెళ్ళాలనే ఉండే మాకు. మూవీ చూడాలంటే 70 mm లోనే. అది ఇన్ని మంత్స్ గ్యాప్ లో కూడా అసలు ఇంత కూడా చేంజ్ అవ్వలేదా ప్రొడ్యూసర్ గారికైనా? ఎక్కడ చేంజ్ అవ్వలే, చాలా పేషెన్స్తోనే మేము వెయిట్ చేసాం బస్ మూవీ కోసం. ఇది ఎట్లయినా మేము థియేటర్లోనే చూడాలి అని. ఎవరైనా సజెషన్స్ చెప్పారా ఓటీటీలో రిలీజ్ చేయొచ్చు కదా? ఆబ్వియస్లీ చెప్తారు కదండి, చాలామంది అన్ని రకాలుగా ఇది ట్రై చేయండి, అక్కడ ట్రై చేయండి, మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు. నాకు దిగువ చెప్పింది ఏంటంటే, అరే నువ్వు కూడా ట్రై చేయి కదరా ఓటీటీలో రిలీజ్ చేయడానికి, నీ పని చూస్తే నీకు ఇంకా ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు ముందు నీకు రెస్పాన్స్ ఏందో అర్థమవుతుంది, హౌ దే ఆర్ టేకింగ్ యూ, ఆర్ దేర్ యాక్సెప్టింగ్ యూ ఆర్ నాట్ అనేది నీకు అర్థమైపోతుంది కదా అని నాకు కూడా సజెషన్స్ ఇచ్చారు. కానీ ఐ వాజ్ నెవర్ ఓకే విత్ ఇట్. నేను ఎప్పుడు కూడా చెప్పినా అరే చూస్తే మూవీ 70 mm లోనే చూడాలి, అంతే అంత బాగుంది మూవీ, జనాల మధ్యలోనే చూడాలి. బట్ ఇప్పుడు నాకు తెలిసి అంత సిచ్యువేషన్ అయితే లేదు జనాల గోలో.
ఎందుకంటే అందరు వ్యాక్సిన్ తీసుకోవాలి కదా, ఫస్ట్ మెయిన్ థింగ్. యా ఓకే, మరి ఎప్పుడు ఇది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు? ఫిఫ్త్కి అండి. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఓకే, సో ఫిఫ్త్న విఠలవాడి థియేటర్స్లోకి రాబోతుంది. యా ఓకే, దీనిలో మీరు అనుకోకుండా ఈ సీన్ చాలా, కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఈ సీన్ చాలా బాగా వచ్చింది, ఇందులో నేను బాగా యాక్ట్ చేశానో, లేకపోతే సమ్ షార్ట్స్ అవ్వచ్చు, కొన్ని కొన్ని మెమరబుల్ థింగ్స్ ఉంటాయి, సో మీరు అనుకోకుండా అరే ఇది భలే వచ్చింది అని అనిపించే షార్ట్స్ కానీ సీన్స్ కానీ ఉన్నాయి? ప్యూర్లీ బేసికల్లీ అండి, నాకు ఇట్లా బెస్ట్ అనిపించిన సీన్స్ అంటే ఫైట్ సీన్స్ అండి. ఒక ఫైట్ సీక్వెన్స్ మేము ఇక్కడ, అది కూడా శ్మశానంలోనే చేసినాము ఒక ఫైట్ సీక్వెన్స్. మీకు శ్మశానం కలిసి వచ్చిందండి? ఎవరైనా శ్మశానం అంటే భయపడతారు, మీకు కలిసి వచ్చింది? ఏమో అది మా డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ గారి థాట్, ఒకసారి ట్రై చేస్తే ఎట్లా ఉంటుంది అని. దాంట్లో అది అనుకోకుండా ద బెస్ట్ ఫైట్ సీక్వెన్స్ అయింది మొత్తం మూవీలో. మూవీలో 3-4 ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, బట్ దట్ దాని అవుట్పుట్ ఇస్ ద బెస్ట్ అన్నిట్లో కంపేర్ చేస్తే, కంపేర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్. మరి ఇంకా విఠలవాడిలో మీకు బాగా ఇష్టమైన ఎలిమెంట్స్ అంటే ఇవి హైలైట్ అవుతాయి ఖచ్చితంగా, కొత్తగా ఉంటుంది, సో కంపారిటివ్లీ వేరే సినిమాల కన్నా కూడా ఇది చాలా కొత్తగా ఉంటుంది అని అనిపించే ఎలిమెంట్స్ ఏంటి? పర్టికులర్లీ ఎలిమెంట్స్ అనేది ఏం లేదండి, బికాస్ బేసికల్లీ ఈ టైంకి ఉన్న వాల్యూస్ అంటే మూవీలో సాక్రిఫైస్ అనేది ఎంత క్లియర్లీ చూపించామంటే ఇప్పుడు అంత వాల్యూస్ ఎవరికి లేవు. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఓల్డ్ అవ్వగానే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు బేసికలీ ఈ కథ ఆ కాలం అంటే ఒక 30-25 ఇయర్స్ ముందుది కాబట్టి మీకు చాలా క్లియర్గా సెంటిమెంట్స్ అంటే ఆ టైంలో ఎలా ఉంటుండేనో అలా మేము క్లియర్లీ చూపించామండి ఆ టైంలో ఎలా ఉంటుండేనో అనేది. అది అది హైలైట్ ద బెస్ట్ పార్ట్ దానికి. అండ్ లాస్ట్లో డైలాగ్ కూడా కొంచెం బోల్డ్గా ఉంది, సో అలాంటివి ఇంకా సినిమాలో బోల్డ్ డైలాగ్? బోల్డ్ అది డైలాగ్ మూవీలో లేదండి, అది యాక్చువల్లీ ట్రైలర్ కట్ కోసం ఆ డైలాగ్ అనేది నాతో అనిపించారు. అది మీరు క్లియర్గా చూస్తే అది నెత్తి అంట నేను. వాట్ ఐ సౌండ్ ఇస్ డిఫరెంట్, వాట్ మై లిప్ అది లిప్సింగ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు వేరే వర్డ్తో మ్యాచ్ చేశారండి అంతే. అంటే ఎందుకు అదంతా కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళడం కోసం? ఆబ్వియస్లీ కదా, రీచ్ కోసం అంతే. ఓకే, సో కానీ అంటే ఈ డైలాగ్స్ ఇవి ఉండడం వల్ల ట్రైలర్ చూడగానే కాల్ చేసి అరే ఇది నువ్వేనా చెప్పింది, లేకపోతే అరే ఇది నువ్వేనా చేసింది అని ఆబ్వియస్లీ అడుగుతారు కదండి. అరే మరి అంత అంత మంచిగా ఉంది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, లాస్ట్ లేదు అట్లానే ఇచ్చినావు అని అడిగారు. అరే మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది నా నేను అనేది ఒకటి, అక్కడ వాళ్ళు సౌండ్ వేసింది ఒకటి అని చెప్పిన నేను. అప్పుడు వాళ్ళు కూడా క్లియర్గా చూస్తే అప్పుడు అది నెత్తి అని అంట నేను, నాట్ దట్ పర్టిక్యులర్ వర్డ్ వాట్ దే షో అది. నేనే డబ్బింగ్ చెప్పానండి, లాస్ట్లో. ఓకే, అండ్ మీరు అసలు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, అండ్ ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటి, హీరో అవ్వాలనే మీ కళ అసలు ఎప్పుడు మొదలైంది? నాకు చిన్నప్పటి నుంచే ప్యాషన్ ఉండే అండి మూవీ ఇండస్ట్రీ అనేది, బికాజ్ నేను చిన్నప్పటి నుంచే చిరంజీవి గారి, రితిక్ రోషన్ చాలా పెద్ద ఫ్యాన్. చిరంజీవి గారి పోస్టర్స్ ఇంకా రితిక్ రోషన్ పోస్టర్స్ నా వాల్ పైన ఉంటుండే చిన్నప్పటి నుంచి. చిరంజీవి గారిది దాంట్లో నుంచి నాకు డాన్స్, రితిక్ రోషన్ నుంచి నాకు ఫిజిక్, బికాజ్ రితిక్ రోషన్కి ఉన్నట్టు ఫిజిక్ ఎవరికి లేదు ఇండస్ట్రీలో. బాగా వాడినట్టున్నారు మీరు కూడా, చేశాను కదండి చాలా. ఇక నెక్స్ట్ ఫిలింతో అవసరం లేదు, మీరు మొత్తం ఇందులో వాడేస్తారు. లేదండి ఎంత కష్టపడ్డాను దానికోసం నాకు తెలుసు. ఫుడ్ ఎంత కంట్రోల్ చేయాల్సి ఉంటుంది మీకు తెలుసు కదా డైట్ అంటే, చాలా కష్టపడ్డా నేను దానికోసం. 2 ఇయర్స్ నాకు టైం పట్టింది న్యాచురల్లీ జాయిన్కి, బికాజ్ ఆ డిజైరబుల్ షేప్ రావాలంటే యూ షుడ్ కంప్లీట్లీ స్టాప్ ఈటింగ్ కార్బ్స్ అంటే రైస్ ఫర్ 2 ఇయర్స్. సో నేను రైస్ బిర్యానీ తిని 2 ఇయర్స్ అయ్యింది ఆ టైంలో. ఇంకా షూటింగ్ ఇప్పుడు కూడా కంట్రోల్ ఇప్పుడు కూడా తినను, బట్ పర్టికులర్లీ ఆ బాడీ సీక్వెన్స్ అయిన తర్వాత, ఆ బాడీ సీక్వెన్స్ షూట్ అయిన తర్వాత బిర్యానీ తిన్నా. మొత్తానికి అలా కష్టపడ్డారు? చాలా కష్టపడ్డానండి. 2 ఇయర్స్ డైట్ అని అదని. ఓకే, సో ఇంకేమైనా కేర్ తీసుకున్నారా?
షూట్ చేసిందే సమ్మర్లో, సమ్మర్ హీట్కి ఇప్పుడే మీకు అర్థమవుతుంది ఆ హీట్ నాకు. సమ్మర్ మొత్తం సమ్మర్ షూట్ మేము ఫెబ్ 7కి షూట్ చేసినామంటే మే 30 వరకు షూట్ చేసామండి మొత్తం సమ్మర్, టోటల్ సమ్మర్. మరి ఈ సినిమాలో మీరు ఇట్లా యాక్ట్ చేస్తున్నాను లేకపోతే ఇట్లా హీరోగా ఎంటర్ అవుతున్నాను అప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి? ముందే చెప్పారా నేను ఇలా ఇండస్ట్రీకి వెళ్తాను ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను అని చెప్పారా? లేదండి, నేను ఫస్ట్ ఆడిషన్స్ అయ్యే టైంలో నేను ఎవరికి కూడా తెలియనియలేదు నేను ఇట్లా ఆడిషన్స్కి వెళ్తున్నాను అని. ఎప్పుడైతే నా ముహూర్తం షార్ట్ పూర్తయిందో ఆ టైం, అంటే ముహూర్తం షార్ట్ అంటే ఇంకా ఫిక్స్ అయిపోయినట్టు ఐ సైన్ ద మూవీ అని, ఆ టైంకి నేను మా మదర్కి ఫోన్ చేసి చెప్పాను ఇట్లా ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు సో అండ్ సో మూవీ అన్నప్పుడు, అండ్ ఇప్పుడు ఆమె షీ వాజ్ ఎక్స్ప్రెషన్లెస్, అంటే ఆమె సైలెన్స్ నాకు అర్థమైపోయింది. ఐ వాజ్ నాట్ విత్ హర్ బట్ షీ, ఆమె ఎంత ఏడ్చిందో ఆ రోజు నాకు తెలుసు ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్ అనేది. హ్యాపీగా నాకు ఆమె సైలెన్స్ త్రూ అర్థమైంది ఆమె హ్యాపీనెస్. పేరెంట్స్ అంటే మా ఫాదర్ లేరండి, ఆయన 2017 జూన్లో హీ ఎక్స్పైర్డ్. సో మీ మదర్ మీకు ఫుల్ సపోర్ట్ అన్నమాట ఇండస్ట్రీలో? ఫుల్ సపోర్ట్, ఆమెకు తెలియనే తెలియదు నేను ఇట్లా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నానని. ఆమెకి నేను వన్ టైం షాక్ ఇచ్చాను, కానీ ఆ షాక్లో నేను ఫేస్ టు ఫేస్ ఉంటే అది ఇంకా బాగుంటుండే అని నా ఫీలింగ్, బట్ ఆమె సైలెన్స్ నాకు అర్థమైంది. కానీ భయపడతారు కదా ఇండస్ట్రీ అంటే, ఇప్పుడు మళ్ళీ చాలామంది ఉన్నారు, కాంపిటీషన్స్ ఉంటాయి, ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎంత టైం పడుతుందో తెలీదు, ఫస్ట్ సినిమాతోనే క్లిక్ అయిపోయి మంచి పేరు వచ్చేయచ్చు లేకపోతే కొంచెం టైం పట్టవచ్చు, ఇన్ని కన్ఫ్యూజన్స్ మీ మధ్య, మళ్ళీ రిలేటివ్స్ అను లేకపోతే ఎందుకు ఇప్పుడు అను జాబ్ అను ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఎప్పుడు మీ మదర్ చెప్పలేదా ఎందుకు ఫిక్స్ అయిపోయావా ఇండస్ట్రీ అని, లేకపోతే నీకు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా అని మీ మదర్ మిమ్మల్ని ఇంక క్వశ్చన్ చేయలేదా? మా మదర్ నాకు ఎప్పుడు ఇలా ఇది చెయ్యు అది చెయ్యు అని నన్ను ఎప్పుడు ప్రెషరైజ్ చేయలేదండి. షీ వాజ్ ఆల్వేస్ లైక్ నువ్వు ఏం చేస్తావు చెయ్యి, కానీ టైం అయిపోకముందు, యూ హ్యావ్ టైం నౌ, నువ్వు ఏం చేస్తావు ఎప్పుడే ట్రై చేయి, నీది ఎట్లా వర్కౌట్ అవుతుందో అది నీ కష్టం పైన ఉంటుంది, నువ్వు కష్టపడి ఎంత కష్టపడితే నువ్వు అంత ముందుకు పోతావు అని అది ఒక ఆ మాటతోనే నేను నా కష్టం మొత్తం దీంట్లో పెట్టానండి. ఈ ట్రైలర్ చూసినప్పుడు కాల్ చేశారా, మీ మమ్మీ మాట్లాడారా, ఎట్లా ఎలా అనిపించింది? నేను పర్టికులర్లీ చూపించాను, చూపించిన తర్వాత షీ వాజ్ లైక్ ఇది నువ్వేనా, నాకు ఇంకా నమ్మబుద్ధి అవుతలేదు, అంటే షీ వాజ్ ఇన్ టు షాక్, అంటే సడన్గా ఒకటేసారి హీరో అనేది దట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. యా, అందులో షార్ట్స్ చేసినప్పుడు తను అసలు ఎక్స్పెక్ట్ చేసిన బోల్డ్ సీన్స్ ఉండొచ్చు అంత ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు మీ అమ్మమ్మ చూస్తే ఎట్లా అని షీ టోల్డ్ మీ, బట్ తర్వాత సైలెంట్ అయిపోయింది, ఇట్ వాజ్ ఓకే. ఇప్పుడు అందరు చూసేసి మీ అబ్బాయి ఇలా చేశాడు అలా చేశాడు ఏంటి? అలాగేం లేదండి, బికాస్ మూవీ అంటే తెలిసిందే కదా అందరికి, ఇట్ ఈస్ నార్మల్ దీస్ డేస్, ఇట్ ఈస్ నార్మల్, బట్ మేము ఏదైతే మూవీలో చూపించినామో దట్ ఈస్ నాట్ నార్మల్ దీస్ డేస్, దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఓకే, అండ్ ఫెబ్ 5న మరి మీ మదర్ని తీసుకొని వెళ్తారా? డెఫినెట్లీ, ఆబ్వియస్లీ. అప్పుడు ఇంకెన్ని షాక్ అవుతాయి, ఇంకెన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, బట్ అది అంత లేదండి. మీరు ఎంతైతే ట్రైలర్లో అది ఉట్టి ట్రైలర్ కట్ కోసం మేము చూపించినాం, అంత మూవీలో లేదు, అంత బోల్డ్ లేదు ఎక్కడ కూడా. సో నార్మల్గానే వెళ్ళిపోతూ ఉంటుంది, నార్మల్గా కామెడీ. మళ్ళీ చమక్ చంద్ర గారు, శాంతి స్వరూప్ గారు వాళ్ళ ఎపిసోడ్ ఇంకా ఫన్నీగా ఉంటుందండి. అసలు నేను షూటింగ్ చేసినప్పుడు చమ్మక్ చంద్ర ఇంకా శాంతి స్వరూప్ కాంబినేషన్లో నేను అసలు చేయలేకపోయాను, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి ఐ కుడెంట్ కంట్రోల్ లాఫింగ్, క్యారీ చేయలేము కాదు, అంటే చమ్మక్ చంద్ర గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఒకటేసారి కంట్రోల్ అవ్వదు మనకు, ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్కి మన లాఫ్ కంట్రోల్ అవ్వదు, వి లాఫ్ అవుట్ లౌడ్లీ ఎక్కడున్నా ఏమున్నా, అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఆయన, అండ్ హీ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. అండ్ ఈ కామెడీ సీన్స్కి వచ్చేసరికి పర్టికులర్గా, ఎందుకంటే కామెడీ అనేది ఒక సినిమాకి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్, కామెడీ సీన్స్ అన్ని క్లిక్ అవ్వాలి అండ్ అందరు నవ్వుకోవాలి అనేది, సో దీనికి చాలా డిస్కషన్స్ అవుతాయి. సో ఈ విలన్ పెడదామా, ఈ సీన్స్కి విలన్ పెడదామా, ఎవరిని పెడితే బాగుంటుంది? ఫస్ట్ నుంచే దేర్ వాజ్ నో అదర్ చాయిస్ దెన్ దీస్ బోత్,
చమ్మక్ చంద్ర ఇంకా శాంతి స్వరూప్ వేర్ ఆర్ ఫస్ట్ చాయిస్. ఎందుకంటే అది వాళ్ళు తప్ప ఇంకా ఐ డోంట్ బిలీవ్ ఎనీబడి కుడ్ డూ ఇట్. వాళ్ళు దానికి లైఫ్ ఇచ్చారనమాట, ఆ పర్టిక్యులర్ సీక్వెన్స్కి వాళ్ళే ప్రాణం పోసారు ఆ సీక్వెన్స్కి. చాలా బాగా టూ గుడ్ సీక్వెన్స్ అదైతే. ఓకే, అండ్ ట్రైలర్లో మనకు అమిత్ గారు కూడా ఒక షార్ట్లో కనిపిస్తారు, సో వెనక ఒక సీరియస్ లుక్తో కనిపిస్తారు. సో అమిత్ గారిని మీరు ఎప్పుడు అంటే మీరు బిగ్ బాస్ తర్వాత, నాకు తెలిసి బిగ్ బాస్ తర్వాతే ఇది స్టార్ట్ అయింది కదా, సో అంటే ఆయనది అయిపోయిన తర్వాత అమిత్ గారు, సో అప్పుడు మీరు తనని పెడితే బాగుంటుంది అనుకున్నారా, లేకపోతే తన రోల్ ఎలా ఉంటుంది, విలనా ఏంటి క్యారెక్టర్? విలన్ క్యారెక్టరే పర్టికులర్లీ మూవీలో అమిత్ అన్న. అమిత్ అన్న మీకు చెప్పాలంటే హీఈస్ మై బ్రదర్ కజిన్, హీఈస్ మై ఫ్యామిలీ రిలేటివ్ అనమాట. మొత్తాన్ని ఓ అది ఆ ఫేజ్లో ఎక్కడ అంటే పూర్తిగా కాదు, కొన్ని అలా అలా కనిపిస్తాయి అనమాట. ఫీచర్సా? ఫీచర్స్ కూడా సింక్లో కాదు, జస్ట్ ద వే యూ క్యారీ అనేది మాత్రమే. చిన్నప్పటి నుంచి ఆయన కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ అండి. ఆయన చేసే నెగటివ్ క్యారెక్టర్స్లో కూడా డిఫరెన్షియేషన్స్ ఇచ్చాడంటే అతను హీస్ సంథింగ్ ఐ కాంట్ కాల్ ఎమ్ మై బ్రదర్, ఐ విల్ కాల్ ఎమ్ మై ఇన్స్పిరేషన్ బికాజ్ హీఈస్ ద వన్ హూ ఇన్స్పైర్డ్ అస్. ఆయన స్కల్ప్ట్ చేసుకున్న ఆయన బాడీ విధం కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, హౌ హీ యూస్ టు మెయింటైన్ హిస్ డైట్, టైం టు టైం జిమ్కి వెళ్ళడం, ఇదంతా నన్ను మోటివేట్ చేసింది. ఆయనది కూడా ఒక 30-40% కాంట్రిబ్యూషన్ ఉంది నా యాక్టర్ కావాలని నా అంబిషన్లో. ఓకే, అండ్ మీరు ఇలా ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు తను ఏమైనా హెల్ప్ చేశారా, అండ్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? ఎలాంటి ఆయన నాకు చాలా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి. ఎట్లా అంటే ఎలా ఉండాలి అంటే హౌ డు యూ హ్యావ్ టు బిహేవ్ మీరు పర్టికులర్లీ సో అండ్ సో పర్సన్స్ ఉన్నప్పుడు, ద వే యూ క్యారీ యువర్ యాటిట్యూడ్ కానీ, హౌ యూ సెట్, హౌ యూ టాక్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పోస్చర్ నువ్వు ఇవ్వాలి కూర్చున్నప్పుడు కానీ నిల్చున్నప్పుడు కానీ, ఇలాంటివన్నీ విధంగా నేను ఆయన చాలా గమనించాను. అని ఆయన నాకు చాలా నేర్పించాడు చిన్నప్పటి నుంచి. ఆయన ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తుండే చిన్నప్పటి నుంచి, అంటే హెయిర్ కట్కి కానీ, అంటే వీ బోత్ యూస్ టు గో ఫర్ అ హెయిర్ కట్. అట్లా నేను చిన్నప్పటి నుంచి చాలా ట్రావెల్ చేసిన అమితనతోనే. మామూలుగా అంటారు కదా, ఫస్ట్ సినిమా అంటే హీరోకి ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ, మరి రెమ్యునరేషన్ ఇవ్వాలా లేదా ఇన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఇది నిజంగా ఫ్రాంక్గా నిజమే చెప్పాలి? ఇది నిజంగా ఫ్రాంక్ అండి. రెమ్యునరేషన్ అనేది ఫస్ట్ మీకు ఇది ఒక ఆపర్చునిటీ, దే ఆర్ షోయింగ్ యూ ఆన్ అ బిగ్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్. మీకు దీనికంటే యూ కాంట్ ఆస్క్ ఎనీథింగ్ మోర్ ఫర్. మీకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి యూ షుడ్ బీ సైలెంట్, యూ షుడ్ నెవర్ టాక్ అబౌట్ ద మనీ. Once the movie makes, then that is the goodwill they pay you. Or else you can't expect anything, not a single penny until and unless the movie gets released. అడగలేదు మీరు ఇంత గ్యాప్ లో కూడా, అంటే మీకు ఒక సినిమాలో? లేదండి, అలా పర్టికులర్లీ నేను అడగలేదు. కానీ దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఎక్కడ కూడా తక్కువ చేయలేదండి, నా పర్సనల్ థింగ్స్లో కానీ, నా ఫుడ్ విషయంలో కానీ, నా జిమ్ విషయంలో కానీ, నా క్లోత్స్ విషయంలో కానీ ఎక్కడ కూడా నన్ను తక్కువ చూపించాలని అనిపించలేదు, చూపించలేదు కూడా వీళ్ళకి. దే గేవ్ దేర్ బెస్ట్ టు మీ అండ్ ఐ కాంట్ ఆస్క్ ఎనీథింగ్ మోర్. ఓకే, మనము లైఫ్లో ఒకనొక టైం వచ్చాక నేను నీకు సమాధానం చెప్తాను త్వరలో, విల్ సీ అని కొంతమందిని చూసినప్పుడు మనం అనుకుంటాం కదా, ఇన్సైడ్ అయినా సరే నువ్వు ఇదా లేకపోతే ఇచ్చేస్తున్నావా ఇచ్చేస్తున్నావా అని కొంతమంది మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నాకు కూడా ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుందని. సో అలా ఎప్పుడైనా అనుకున్నారా? అలా అని ఇప్పుడు ఉంటాయండి కొన్ని ఇన్సిడెంట్స్ లైఫ్లో, బట్ మనం రిటర్న్ ఆన్సర్ ఎప్పుడు ఎవరికి ఇవ్వద్దు. బికాజ్ యూ షుడ్ నాట్ సే, యూ షుడ్ షో అని ఇస్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడు మనం వాళ్ళు ఏమనుకుంటున్నారో అది సెకండరీ, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని మనం ఉంటే మనం మన ఫ్యూచర్లో ఎప్పుడు ముందుకు వెళ్ళలేము. సో వాళ్ళని ఎక్కువ పట్టించుకోవద్దు. వెన్ యు ఆర్ ఫోకస్డ్, వెన్ యు నో వాట్ యువర్ డూయింగ్, గివ్ యువర్ 100%, రెస్ట్ లీవ్ ఇట్ టు ద గాడ్, దట్ ఈస్ ఆల్ యువర్ లక్. అంతే, మీరు ఎంత కష్టపడాలో పడారు, దాని తర్వాత ఇచ్చే రిజల్ట్ దట్ డిపెండ్స్ అపాన్ ద గాడ్ అండ్ దట్ డిపెండ్స్ అపాన్ ద హార్డ్ వర్క్ ఐ గేవ్ అండ్ ఐ డోంట్ నో
హౌ దే టేక్ ఇట్ ఐ మీన్ జనాలలో ఎలా వెళ్తుందో హౌ దే యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ అనేది ఆఫ్టర్ ద మూవీ గెట్స్ రిలీజ్ ఓన్లీ వీ కెన్ నో కదా. ఓకే బట్ సీరియస్లీ సూపర్. అండ్ అల్టిమేట్గా విఠలవాడి సినిమా గురించి ఏం చెప్తారు మా ఆడియన్స్? సో గాయస్ విఠలవాడి మూవీ ఫిఫ్త్న మీ నియర్బై థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఇది చాలా క్యూట్ లవ్ స్టోరీ, దీంట్లో ఫైట్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, సాక్రిఫైస్ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఇంకేం కావాలి మీకు? ప్లీజ్ డోంట్ హెసిటేట్, ప్లీజ్ గో వాచ్ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మొత్తానికి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం విఠలవాడి సినిమా గురించి. అండ్ తప్పకుండా ఫెబ్ 5th న థియేటర్స్కి వెళ్ళే సినిమాని వాచ్ చేయండి. డోంట్ మిస్ ఇట్. Yes, don't miss it.